మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ప్రస్తుతం హెచ్ఐవిని ప్రాణాంత వ్యాధిగా చెప్పవచ్చు. ప్రపంచంలో చాలామందిని భయపెడుతున్న వ్యాధి ఎయిడ్స్. అయితే గతంలో కంటే ఇప్పుడు మందులు వచ్చాయి, వారి ఆరోగ్యం మరింత మెరుగవుతోంది. కానీ లైఫ్ లాంగ్ ఈ వైరస్ వల్ల మీరు తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఎయిడ్స్ కంటే దారుణమైన వ్యాధిని కనుగొన్నారు వైద్యులు. అదే హెపటైటిస్ బి. ఇది కాలేయాన్ని కమ్మేస్తోంది. ఫలితంగా రోగి తక్కువ రోజుల్లోనే మృతికోరలోకి చేరుకుంటున్నారు. ఇలాంటి హెపటైటిస్ను సకాలంలో గుర్తిస్తేనే పూర్తిగా నివారించవచ్చని, లేదంటే ప్రాణాలకే ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హెపటైటిస్లో చాలా రకాలు ఉన్నాయి. ఏ, బి, సిడి, ఈలు. వీటిలో ఏ, ఈ మాత్రమే సాధారణమైనవి కాగా బీసీడి వైరస్లు మాత్రం ప్రాణాంతక వ్యాధులు. వీటినే క్రానిక్ హెపటైటిస్లుగా పిలుస్తారు. కాలేయాన్ని అతివేగంగా దెబ్బతీసే వైరస్ హెపటైటిస్ బి. ఇది ఎయిడ్స్ కంటే కూడా 4 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ వల్ల లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయని తెలియజేశారు. అయితే హెపటైటిస్ ఏ, ఈ కలుషిత నీరు, ఆహారం వల్ల వ్యాపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే బీసీడి రక్తం మార్పిడి ద్వారా శరీరంలోని ద్రవాల కలయిక, అంటే ఒకరు వినియోగించిన సూదులు, బ్లేడ్లను, టూత్ బ్రష్లను మరొకరు వినియోగించడం వల్ల, లేదంటే లైంగిక సంబంధాల వల్ల సంక్రమిస్తాయి. తల్లి నుంచి బిడ్డకు కూడా ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీని బారిన పడిన వారిలో తరచూ వాంతులు కావడం, ఆకలి మందగించడం, జ్వరం రావటం, కళ్ళు పసుపు రంగులోకి మారటం, మూత్రం పసుపు పచ్చగా రావటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే ఈ వ్యాధి బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే కలుషితమైన నీరు తీసుకోకూడదు. అలాగే మసాలా దినుసులు కలిగిన ఆహారం ఎక్కువగా తినకూడదు. కాలేయంపై ప్రభావం చూపించే ఫుడ్ ఏది తీసుకోకూడదు. మద్యం అలవాటు మొత్తం మానేయాలి. పొగాకు ఉత్పత్తులు వాడకూడదు, లేదంటే అతి దారుణమైన జబ్బులు వచ్చే ఆస్కారం ఉంటుందని చెప్తున్నారు వైద్యులు.